నిన్న ప్రకటించిన టిఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ జాబితా, దాంట్లో కళంకితులు, అవకాశాలు కోల్పోయిన వాళ్ళు, తర్వాత హరీష్ రావు మీద ఆక్రోశం వెళ్లబుస్తున్న వాళ్ళు, తిరుమల కొండ మీద కూడా వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడిన మైనంపల్లి హనుమంతరావు, ఇంకా చాలా చాలా అంశాలు, రేఖా నాయక్, వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు, మరి కేసీఆర్ దీనికి కౌంటర్ ఎలా చేయబోతున్నారు, వీటన్నిటి మీద మనం మాట్లాడటానికి ఉన్నారు. ముందుగా సురేష్ గారు, నమస్తే సురేష్ కొచ్చటిల్ గారు. సో చూశారు కదా నిన్న జాబితా, చూశారు 70 మందిని తీసేస్తాం, 80 మందిని తీసేస్తాం, మార్చేస్తాం, అన్నీ చేస్తే చివరికి అయ్యవారు చేయబోతే చివరికి అదేదో సామెతలాగా యాజ్ ఇట్ ఈస్గా ఉంది లిస్ట్ ఒక 45 తప్పించి. అంటే ఎక్కువ చేంజ్ చేయలేరు కేసీఆర్ గారు, ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు మోస్ట్ ఆఫ్ రెండు టర్మ్ సర్వ్ చేస్తున్నారు, రెండో టర్మ్ అనమాట. మూడో టర్మ్కి యాంటీ ఇన్కంబెన్సీ ఉందంటే గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కానీ ఎమ్మెల్యేల మీద లేదు. ఎందుకంటే ఇది మోదీ గారు లాగానమాట ప్రాబ్లం. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే మోదీ గారి మీద ఉండాలి, మోదీ గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ లేదు. ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీద, బీజేపీ వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ మహారాష్ట్ర కానివ్వండి, మధ్యప్రదేశ్ కానీ అటు ప్లేసెస్లో ఉంటాయి. కానీ లోక్సభకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మోదీ గారు పిక్చర్ పెట్టేసి వీళ్ళు ఓట్లు తీసుకుంటారు, కలిసిస్తారు. కానీ అదే అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓడిపోతారు. సో అదే పరిస్థితి తెలంగాణలో ఉందన్నమాట. తెలంగాణలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పార్టీ వైపు, పార్టీ ఎదురుగా చాలా వరకు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, కోపం ఉంది. అది దళిత బంధు ఉండొచ్చు, 2 బెడ్రూమ్ హౌసెస్ ఉండొచ్చు, రైతు రుణమాఫీ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ కోపం కేసీఆర్ మీద తీసుకోవాలంటే ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేలు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు వాళ్ళు పని చేయించుకున్నారు, అది మనం మెచ్చుకోవాలి. వాళ్ళు లంచం తీసుకున్నారు, అన్ని చేసుకున్నారు, కానీ పని చేస్తారు. ఓకే, చెన్నారెడ్డి ఫార్ములా అది, పని డబ్బులు తీసుకుంటారు కానీ పని చేపిస్తారు. ఓకే, సో ఇక్కడ జరిగిన దాంట్లో కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కుల ప్రకారం వీళ్ళ ఒక క్యాస్ట్ డివైడ్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఒకటో ఒక కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ కాంట్రవర్సీ అయింది, మన మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ మనం చూసాము, దాని హిస్టరీ కూడా ఉంది. మల్కాజిగిరి ఒక టైంలో మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అంటే జూబ్లీ హిల్స్ నుంచి, ఖైరతాబాద్ నుంచి అల్వాల్ దాకా ఉండే, పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఆ టైంలో రెండు మూడు 4 సార్లు కలిసారనుకుంటారు ఆ కాన్స్టిట్యున్సీ. ఇండియాలో అన్నిటికంటే పెద్ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉండే ఆ టైంలో, ఒక టైంలో లోక్సభ కూడా అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యున్సీ ఉండే. మా తర్వాత మెడికల్ అది మెడ్చల్ మల్కాజిగిరి స్ప్లిట్ చేసేసి కుత్బల్లపూర్ తీసేసిన తర్వాత ఇటువైపు కంటోన్మెంట్ వైపు కలిసి వార్డులు పోయిన తర్వాత తక్కువ పడేది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే గెలవాలంటే వీళ్ళకి ఎన్ని సీట్లు కావాలి, 119లో అంటే 61 62 వస్తే వీళ్ళు కలిసేస్తారు. ఫస్ట్ ఎలక్షన్ మీకు గుర్తుంటుంది వర్ధన్ గారు 2014లో, అప్పుడు వీళ్ళకి 63 సీట్లు వచ్చాయి. దాని తర్వాత కొనుక్కున్నారు, అక్కడ కూడా కొనుక్కుంటారు లేదు ఎమ్మెల్యేలు కొనుక్కుంటారు, ఎందుకంటే 63 అనేది కొంచెం డేంజరస్ ఫిగర్. ఒక 5 మంది 10 మంది రిబెల్ చేసి రిజైన్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎక్కువ మందిని కొనుక్కున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మొత్తం హోల్సేల్గా కొనుక్కున్నారు. 2019 వచ్చినప్పుడు అదే స్టోరీ వచ్చింది, 18 అనుకోండి, అప్పుడేమో 88 సీట్లు వచ్చినాయి వీళ్ళు, కంఫర్టబుల్ మెజారిటీ. కానీ అప్పుడు కూడా కొనుక్కున్నారు. మన చాలా మటుకు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు రీనామినేట్ అయిన ఎమ్మెల్యేలు కూడా ఈ లిస్టులో వచ్చిన వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ నుంచి వచ్చారు దాని నుంచి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుందంటే కేసీఆర్ గారు ఇంత జల్దీ లిస్ట్ ఎందుకు అనౌన్స్ చేశారు? ఒకటి, ఈ దీంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అనౌన్స్ చేస్తున్న 115 సీట్లలో ఆల్మోస్ట్ 100 కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరే ఉన్నారు, వాళ్ళ గ్రౌండ్లో ఈ 4.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. సో అక్కడున్న పబ్లిక్ ఏదైనా చిన్న పని ఉంటే కూడా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పొద్దున్న నిలబడి సిఫారిష్ ఇచ్చి అప్లికేషన్ మీద సిగ్నేచర్ తీసుకుంటారు. ఒకటి అది ఒక వైపు ఉన్నప్పుడు నెక్స్ట్ వైపు ఎవరున్నారు? ఎవరు లేరు. బీజేపీ వాళ్ళ క్యాండిడేట్ ఎవరని తెలియదు, బీజేపీ క్యాండిడేట్ గ్రౌండ్ వర్క్ చేయలేదు, చాలా తక్కువ కాన్స్టిట్యున్సీస్లో గ్రౌండ్ వర్క్ జరిగింది. అంటే క్యాండిడేట్ గ్రౌండ్ వర్క్, పార్టీ గ్రౌండ్ వర్క్ ఉండొచ్చు, కానీ ఏదో ఏం చెప్తారు కొన్ని మీటింగ్లు పెట్టుకున్నారు లేకుంటే పాదయాత్రలు చేశారు, కానీ స్పెసిఫిక్గా ఏం చేయలేదు. ఈ క్యాండిడేట్ ముఖం కనిపించకపోతే ఒకవైపు ఏమో టిఆర్ఎస్ క్యాండిడేట్ అక్కడ ఉన్నాడు 10 సంవత్సరాల నుంచి, అంటే 9.5 సంవత్సరాలు పెట్టుకున్నాం, వాళ్ళ ఫేస్ డైలీ చూస్తున్నారు వీళ్ళు, పోస్టర్ కానివ్వండి ఫ్లెక్స్లు కానివ్వండి. బీజేపీ తరఫు ఎవరంటే ఒక వారం ముందు లిస్ట్ అనౌన్స్ చేసి ఏం చేయలేరు వీళ్ళు. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, 1 సంవత్సరం ముందైనా మీ మీ లిస్ట్ రిలీజ్ చేయండి. ఈవెన్ మన డిబేట్ లో కూడా టైమ్ అండ్ అగైన్ మీరు చెప్పిన సందర్భం ఉంది, అట్లీస్ట్ మీరు సిటీ వైపు ఉన్న ఒక 29 సీట్లు ఉన్నాయి, ఆ 29 సీట్లు మీరు అనౌన్స్ చేయండి, 30 సీట్లు అనౌన్స్ చేయండి. ఎందుకంటే మీకు అన్ని 119 సీట్లు మీ క్యాండిడేట్ స్ట్రాంగ్ క్యాండిడేట్ దొరకరు. మీ భయం ఏంటంటే మేము అనౌన్స్ చేసినంత వారు పారిపోతాడు, అక్కడ ఉన్న రెబెల్ ఫ్యాక్టర్ ఉంటుంది. రెబెల్ ఇప్పుడు టిఆర్ఎస్లో లేదండి, టిఆర్ఎస్లో కూడా ఉంది, మనం చూసాం మైనంపల్లి చేసిన గొడవ ఏంటి, నిన్న నోటికి వచ్చి తిట్టేశాడు హరీష్ రావుని. అట్లనే అన్ని ప్లేసెస్లో ఉంటుంది, రెబెల్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ రెబెల్ ఫ్యాక్టర్ కంట్రోల్ చేయడం మీకు తెలియాలి, ఎందుకంటే బీజేపీ అనేది కార్డర్ బేస్ పార్టీ, టిఆర్ఎస్ కార్డర్ బేస్ పార్టీ కాదు, ఫ్యామిలీ హెల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అదే టైంలో కాంగ్రెస్ కూడా అంతే సంగతి, అది కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
సో వాళ్ళు వాళ్ళ లీడర్ చెప్పిన మాట ప్రకారం వెళ్తారు, కానీ బీజేపీకి ఒక కార్డర్ బేస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర 20-30 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని మీరు ముందు నామినేట్ చేయండి, ఏదో ఇంకో పార్టీని తీసుకొచ్చిన ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీని పెడితే వాడు రేపు కేసీఆర్ కొనుక్కుంటాడు 100%. అది ఎందుకంటే వాళ్ళకి లాయల్టీ లేదు పార్టీతో. అదే టైంలో మీరు ఇంద్రసేన్ రెడ్డి చూడండి, ఇక్కడ పార్టీలో ఉన్న చాలా పాత నేతలు, కిషన్ రెడ్డి గారు కూడా చాలా ఎన్నో సంవత్సరాలు ఏబీపీ నుంచి వస్తున్నారు, వీళ్ళందరూ ఇట్లాంటి నేతలు ఉన్నారు వీళ్ళ దగ్గర, వాళ్ళతో మీరు పోటీ చేపించితే ఇప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళకు ఒక పేరు ఉంటుంది, ఒక పట్టు ఉంటుంది. ఒక టైంలో హిమాయత్ నగర్ అంటే ఆలయ నరేంద్ర అని పేరు గుర్తుండే అందరూ, కార్వాన్ అంటే బద్దం బాలరెడ్డి అని గుర్తుండే. ఇప్పుడు కార్వాన్ లేదు, కావాలని చేసిండు, అది రాజశేఖర రెడ్డి గారు ఆడిన గేమ్. అది కార్వాన్ లో కూడా మొత్తం అది వార్డ్ మేము కొంచెం చేంజ్ చేసేసిండు, అక్కడిక్కడ పాపులేషన్ మార్చేసిండు, మొత్తం ముస్లిం పాపులేషన్ మెజారిటీకి వచ్చింది, బీజేపీకి అందరూ సీట్ రాలేదు అక్కడ. సో మనం చూడాల్సింది ఇప్పుడు స్ట్రాటజీ చూడండి, కావాలని చెప్పి ఓల్డ్ సిటీ సీట్లో కూడా క్యాండిడేట్స్ పెడుతున్నాడు కేసీఆర్. ఎందుకు పెడుతున్నాడు అంటే ఎంఐఎం హెల్ప్ చేయడానికి, హిందూ ఓట్లు గుంజుకోవడానికి, హిందూ ఓట్లు స్ప్రెడ్ చేయడానికి, మొత్తం ఓటు బీజేపీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ ఒక 10-15% ఓట్లు తీసుకుంటే హిందువులకి, వీళ్ళేమో 15% గుంజుకుంటారు, బీజేపీకి వచ్చిన 20% కూడా గెలవలేదు. హిందువులు ఒక్కటే ఓటు ఎన్ బ్లాక్ ఓట్ చేస్తే బీజేపీకి ఓట్ చేస్తుండే, కానీ వీళ్ళు మొత్తం ఓట్లన్నీ ఇప్పుడు స్ప్లిట్ చేసుకుంటారు, అది కావాలని చెప్పి ఓవైసీని హెల్ప్ చేయడానికి. అదే టైంలో ఓవైసీ రిటర్న్ హెల్ప్ చేస్తారు, ఎక్కడెక్కడ ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారు అక్కడెక్కడ వాళ్ళు డౌట్ఫుల్ ఉంటుందో 10-15% ముస్లిమ్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎంఐఎం పెట్టి ఎంఐఎం ముస్లిం ఓట్లన్నీ గుంజుకుంటుంది కాంగ్రెస్ వైపు వెళ్లకుండా, ఎందుకంటే బీజేపీకి ఎట్లయినా ఓట్ చేయరు ముస్లిమ్స్, అది తెలుసు వీళ్ళకి, చాలా క్లియర్ గా తెలుసు అన్న. సో ఇట్లాంటి పరిస్థితి చూసినప్పుడు కూడా మనం క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, ఇప్పుడు చూస్తున్నాం మనం ఇలా ఇలా ఇంత పెద్ద మాట్లాడతారు బీసీలు 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 అని చెప్పి కేసీఆర్ గారు గొడవ చేస్తారు, అది కాకుండా మహిళల కోసం అది ఇది అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు 33% రిజర్వేషన్ లేదు కదా, వచ్చినప్పుడు మేము కూడా సీట్లు ఇస్తా అంటున్నారు. మీ కూతురు అడిగింది కదా, యూ సెట్ అన్ ఎగ్జాంపుల్, మేము రిజర్వేషన్ లేకుండానే మా 33% మహిళలు సీట్లు ఇస్తామని చెప్పాలండి. అలా వాళ్ళ క్రెడిబిలిటీ దాంతో తెలిసిపోయింది అనమాట. రేపు 33% వస్తే కూడా ఇంకేదైనా ఎక్స్క్యూజ్ పెడతారు, అది కాదు ఇది కాదు మా దగ్గర క్యాండిడేట్ లేదని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో కూడా 39 సీట్లు, ఇప్పుడు 119-115 సీట్లు 39 రెడ్డి కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారు, అది కాకుండా బీసీస్కి 23 ఇచ్చారు. వీళ్ళేమంటున్నారు 75% పాపులేషన్ బీసీలు, 75-80% ఇద్దరు, యాక్చువల్లీ కౌంట్ లేదు, ఎందుకంటే క్యాస్ట్ వైస్ సెన్సస్ బీహార్లో జరుగుతుంది కానీ ఇక్కడ జరగట్లేదు. వీళ్ళకి తెలియదు 23 సీట్లు బీసీలకు ఇచ్చిండు, ఎస్సీకి ఓన్లీ 19 సీట్స్, ఎస్టీలకేమో 11, అది న్యాచురలీ ఆదిలాబాద్ వైపు, ఇంకా మిగతా ట్రైబల్ ఏరియాస్ లో వాళ్ళ ఫిక్స్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటుంది, అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కేసీఆర్ ఓన్ కమ్యూనిటీ వెల్మా కమ్యూనిటీగా 12 సీట్లు ఇచ్చాడు, దాని నుంచి మనం 2 సీట్లు కేసీఆర్